ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని కూకట్పల్లి డిపో ఆర్టీసీ జాక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ కార్మికుల నిరాహార దీక్షకు ఆయన మద్దతు తెలుపుతూ దీక్షలో కూర్చున్న మహిళలకు కార్మికులకు ఆయన చేతుల మీదుగా దండలు వేసి దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులను అణచివేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులను చంపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులను ప్రజలకు దూరం చేయడానికి ప్రతిపక్షాలను దూరం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలనే ఒక స్వార్థబుద్ధే కేసీఆర్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపడానికి సిద్ధంగా లేకపోవడానికి అసలు కాదు. బస్సులను ప్రైవేట్ పరం చేయడం ద్వారా, ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవడం ద్వారా వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను కూడా కట్టుకోవాలనుకుంటున్న కేసీఆర్కు ఆర్టీసీ కార్మికులు అడ్డు రావడంతో వాళ్ళ డిస్మిస్ చేస్తామనే బెదిరింపులు చేసినా కూడా కార్మికులు ఎవ్వరూ కేసీఆర్ బెదిరింపులకు లెక్క చేయకుండా సమ్మెను 39వ రోజు చేర్చారు. సమ్మె మొదలైన రోజు ఒంటరిగా మొదలుపెట్టిన కార్మిక వర్గం కేసీఆర్ బెదిరింపులకు తలొగ్గకపోవడంతో పాటు మన సమస్త సమాజం మద్దతు చూరగొన్న సమ్మె ఏదన్నా ఉంటే ఆర్టీసీ కార్మికులు కేసీఆర్ గారు ఒంటరి పడేయండు. ఆర్టీసీ కార్మికులు సమాజ మద్దతుతో శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో జరిగిన సమ్మె ఎట్లయితే దేశాన్ని ప్రపంచాన్ని ఆకర్షించిందో ఇవాళ కేసీఆర్ నియంతృత్వం వల్ల వాళ్ళ ఆకాంక్షల కోసం నిలబెట్టుకోవడం కోసం జరుగుతున్న సమ్మె కూడా దేశ సరిహద్దులు దాటి ప్రపంచం ప్రజలందరినీ ఆకర్షించే ఉద్యమంగా మారింది. కేసీఆర్ గారు ఇప్పటికైనా సరే తన స్వార్థాన్ని విడనాడాలి. కేసీఆర్ ఇప్పటికైనా సరే తన నియంతృత్వ పోకడలను మానుకోవాలి. స్వార్థాన్ని విడనాడాలంటే ఆర్టీసీని అమ్ముకోవడం, బస్సులను ప్రైవేట్ పరం చేయడం అనేది పూర్తిగా ఉపసరించుకోవాలి. నియంతృత్వం విడనాడాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా చేస్తున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వెంటనే దిగొచ్చి బేషరతుల చర్చలు జరపాలి తప్ప నిర్బంధం పెడితే సమ్మెలు ఉద్యమాలు ఆపుతాయని చెప్పి కేసీఆర్ భావించుకుంటే అది ఆయన బూతులో ఆయన తోపడం, ఆయన బూతులో ఆయన పడవడం తప్ప ఇంకో మార్గం. బట్ కేసీఆర్కి మేము గుర్తు చేస్తున్నాం, హెచ్చరి చేస్తున్నాం. ఆర్టీసీ కార్మికులతో బేషరతుల చర్చలు 26 డిమాండ్లు చర్చలు జరపండి. ఏది సాధ్యం ఏది సాధ్యం కాదనే విషయం చర్చల ద్వారా చేయాల్సిందే తప్ప చర్చల విలువకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే అహంకారంతో వ్యవహరిస్తే ఖచ్చితంగా రాజకీయ సమాధి కట్టుకోవడానికి కేసీఆర్ సిద్ధపడ్డట్టు అవుతుంది. ఎంఆర్ఎస్తో పాటు సమస్త సమాజం ఆర్టీసీ కార్మికుల కండగా నిలబడ్డది. వీరు విజయం వైపు ఉన్నారు, కేసీఆర్ ఓటమి వైపు ఉన్నాడు. ఆ ఓటమి అంచులు ఉన్న కేసీఆర్ ఓటమి దిశగా ప్రయాణం సాగించద్దు అనుకుంటే కేసీఆర్తో చర్చలు గెలిచి మొదటి డిమాండ్ అయిన ప్రభుత్వంలో విలీనం చేసే అంశం నుంచి మళ్ళీ 26 డిమాండ్లు మొత్తం పరిష్కారం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాం, పూర్తి చేస్తున్నాం. ఇకపోతే ఏ సుప్రీంకోర్టుకు అయితే వెళ్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో 33% వాటా కేంద్రానికి ఉన్నది కదా, మరి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం బోర్డులో చర్చ జరిగినప్పుడు బోర్డు మెంబర్గా ఉండబడే 33% వల్ల కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వ పాలసీలో ఆంధ్రప్రదేశ్లో సపోర్ట్ చేయడం రుజువైంది కదా, మరి అక్కడనోమో ప్రభుత్వ రంగంలో విలీనం చేయడానికి కేంద్రం సపోర్ట్ చేసి ఇక్కడ ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలని కేసీఆర్ అనుకుంటే వీళ్ళు సహాయం చేయలేరు కదా. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం ప్రభుత్వ రంగంలో విలీనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎట్లయితే సపోర్ట్ చేస్తున్నదో ఇక్కడ కూడా ప్రభుత్వ రంగంలో విలీనం చేయడం కోసం మాత్రమే సపోర్ట్ చేయక తప్పదు. ఎందుకు తప్పదంటే వాళ్ళు అక్కడ ముందే ప్రభుత్వ రంగంలో విలీనం చేయడానికి అక్కడ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అక్కడ సపోర్ట్ చేయడం వల్ల ఇక్కడ కూడా కార్మికుల పక్షాన్ని ఉండక తప్పని పరిస్థితి కేంద్రానికి వచ్చినాయని చెప్పి గుర్తు చేస్తున్నారు.